మీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే అధికారులతో మీరు సిట్ అని అన్నారు. అసలు డిపార్ట్మెంట్ హెడ్ అయినటువంటి డీజీపీ తన అభిప్రాయాన్ని చెప్పేశాడు, ఇంకా మీకు భిన్నమైన అభిప్రాయం వాస్తవమైనటువంటిది వచ్చినా డీజీపీ అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయం తన సబార్డినేట్స్ ఇస్తారని ప్రజలు ఎవరైనా భావిస్తారా? రెండు, అసలు స్టేట్ హెడ్గా ముఖ్యమంత్రిగా మీరు చెప్పేశారు, దీన్ని చాలా డీటెయిల్డ్గా చెప్పేశారు, అతను జగన్ అభిమానని, ఇది గరుడ ఆపరేషన్లో భాగమని అన్నీ మీరు చెప్పేశారు. ఇంకా ఒక దర్యాప్త సంస్థ మీ అభిప్రాయానికి భిన్నంగా ఈ రాష్ట్రంలో ఇవ్వగలదని మీరు భావిస్తున్నారా? ఎవరైనా ఈ రాష్ట్రంలో భావిస్తారా? నీ మీద రైడ్ జరిగితే మీరేమైనా ప్రత్యేకమా ఈ రాజ్యాంగానికి? మీరేమైనా మినహాయింపు పొందా మీకు? రండి ఇన్వైట్ చేయండి, కమాన్ నన్ను కూడా చేయండి అని చెప్పి అడగండి, రక్షించమని మొత్తం దేశంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలందరినీ దేబరించడం కాదు, అది ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజలకు అవమానం, మర్చిపోకండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మా అందరికీ ధైర్యం చెప్పాల్సినటువంటి వాడు, అక్కడికి వెళ్ళి అందరి దగ్గరికి అడుక్కొని నా మీద రైడ్ జరుగుతుంది రక్షించండి అని అడిగితే మాకు అవమానంగా ఉందని మనం చేస్తున్నాం. అసలు ఒక ఎంపీ ఎవరైనా కానీ తను దయతలచినందు వలన ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒక ప్రధానమైన ప్రతిపక్ష నాయకుడు బ్రతుకుతున్నాడు అన్నటువంటి భావన వచ్చేటట్టుగా మాట్లాడాడు. అంటే మీ దయాదాక్షిణ్యాల మీద ఈ రాష్ట్రంలో పౌరులు బ్రతకలా? అసలు జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టండి, పౌరులు మీరు దయాదాక్షిణ్యాలు ఇస్తే బతుకుతారు అంతే, కాకపోతే మీరు ఎవరినైనా ఖైమ చేసేస్తారు. అదేనా మీ ప్రజలకు సందేశం ఇది? మీరు వెంటనే సస్పెండ్ చేయండి మీ ఎంపీని, ఇలా మాట్లాడినందుకు సిగ్గుపడాలి. మీ దయాదాక్షిణ్యాలతో పౌరులు బ్రతకాలా ఈ రాష్ట్రంలో? మీరు తలుచుకుంటే ఎవరినైనా ఖైమ చేస్తారా? అంటే అలాగే ఉంది,